హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ వ్యూ. ఎస్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. గవర్నర్ తమిళిసై జోక్యం మొదలైంది. అవును, మొదటి నుంచి మనం అనుమానిస్తున్నట్లుగానే, మొదటి నుంచి మనం ప్రమాదాన్ని ఊహిస్తున్నట్లుగానే తమిళసై తన దృష్టి సారించింది రాష్ట్రం మీద. మొన్న హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిన తమిళసై అటు ప్రధానమంత్రిని, అటు అమిత్ షాను కలిసి ఆ తరువాత రంగంలోకి దిగారు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ రవాణా శాఖ మంత్రిని రమ్మని కబురు పెట్టారు. ఆల్రెడీ రవాణా శాఖ అధికారులు హుటాహుటిన రాజ్భవన్కు వెళ్ళి వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. ఇక అంటే ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గవర్నర్ కూడా పరిపాలనలో జోక్యం చేసుకోలేదు, ఇలా పిలిచి వివరణ తీసుకోలేదు. బహుశా ఇప్పుడు ఆ శకం కూడా మొదలైందనుకోవచ్చు. కేసీఆర్ను అష్టదిగ్బంధనం చేసే యత్నాల్లో ఇది కూడా ఒక భాగంగా భావించవచ్చు. అయితే చాలామందికి అనుకోవచ్చు, గవర్నర్కు పిలిచి అడిగే అధికారం లేదా అని. ఉంది, కానీ దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి, రాజకీయంగా జరుగుతున్న వరుస పరిణామాలేంటి అనేది ఆలోచించినప్పుడు కొంత ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. సరే, ఒకవైపు ఇలా గవర్నర్ యాక్షన్లోకి దిగారు, మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు? పొద్దున్న నుంచి నిన్నటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే మాత్రం కేసీఆర్ ఏమాత్రం తగ్గే పరిస్థితులలో లేరు. సమ్మెపై ఆయన వైఖరిలో ఇసుమంతా కూడా మార్పు రాలేదు. ఏమనుకుంటున్నారు కేసీఆర్? ఒక రకంగా చూస్తే ఆయన బీజేపీకి భయపడడం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం రైల్వేలను ప్రైవేటీకరించే పనిలో ఉంది కాబట్టి. కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ ఒక్క మాట మాట్లాడినా దుమ్మెత్తిపోయడానికి, ప్రతిగా విమర్శించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు, ఆయన శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కేంద్రం జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేకపోవడం కేసీఆర్కు కలిసి వచ్చే అంశం. ఇక మరో ముఖ్యమైన విషయం, ఇది రవాణా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఇది కేసీఆర్ ధీమా. అందుకే కేసీఆర్ ఇప్పటికీ కూడా ఈ సమ్మె విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఇవాళ జరిగిన ముఖ్యమైన కీలకమైన అంశాల్లో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అశ్వత్థామరెడ్డి మాటలు. ఆయన పొద్దున్నుంచి అణుబాంబుల లాంటి సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు, మాట మీద మాట వదులుతూనే ఉన్నారు. ఏంటి, ఎన్టీఆర్ కంటే గొప్పోడా? ఎన్టీఆర్ ప్రభుత్వమే కూలిపోయింది, కేసీఆర్ ఎంత? కేసీఆర్ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తాం, నువ్వేమన్నా గొప్పోడివా? ఆయన నోటి వెంట తూటాల్లాగా వస్తూనే ఉన్నాయి. మరి ఆయనకు హఠాత్తుగా నిన్నటిదాకా లేని బలం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ఒక ప్రశ్న. కాకపోతే ఆయన ఒకవైపు కోర్టు చర్చలకు వెళ్ళండి అని చెప్తున్నా కూడా అశ్వత్థామరెడ్డి నోటి వెంట ఇలాంటి మాటలు రావడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఆయన వెనుక ఎవరున్నారు? టీఆర్ఎస్ నేతలే ఉన్నారా, లేదా మనం అనుమానిస్తున్నట్టుగా ఇతర పార్టీలు ఏమైనా ఉన్నాయా, ఏం జరుగుతోంది? ఇంకొందరైతే రెడ్డి లాబీ ఉంది అంటున్నారు, చూద్దాం అక్కడ ఏం జరుగుతుందనేది. కానీ మొత్తానికి మాత్రం ఇవాల్టి విశేషాల్లో మాత్రం అశ్వత్థామరెడ్డి మాటలు చాలా చాలా వింతగా, విచిత్రంగా, కొత్తగా ఉన్నాయి. చూద్దాం మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో. ఇక కేసీఆర్ సుదీర్ఘంగా సాగించిన ప్రభుత్వ అధికారులతో కానీ, రవాణా మంత్రితో కానీ చర్చల అనంతరం కూడా ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నారు, సమ్మె చట్ట విరుద్ధం కాబట్టి మేము చర్చలు జరపం అని కోర్టుకు చెప్పండి అని కూడా ఆయన న్యాయవాదులకు చెప్పినట్టు, న్యాయ నిపుణులకు చెప్పినట్టు సమాచారం. సో కేసీఆర్ ఏమాత్రం తగ్గే ఆలోచనలో లేరు, అలాగే ఉద్యోగులను వెనక్కి తీసుకునే ఆలోచనలో కూడా లేరు అనేది ఈ మేరకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కేసీఆర్కు తెలీదా? తెలిసే ఇదంతా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చాలా, ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ వ్యూహాల్లో ఎంత దిట్ట అనేది. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, మరి ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఒకవైపు ఆందోళనలు జరుగుతున్నాయి, అన్ని కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి, మరోవైపు మరో 2 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా కేసీఆర్ ఏమాత్రం తగ్గడం లేదు అంటే ఆయన వ్యూహం ఏమై ఉంటుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సరే, ఇంకోవైపు చూసుకుంటే ఈ కేకేడిఎస్ల స్టోరీ తీసుకుందాం. కేకే చేసిన ఏదైతే ప్రతిపాదన, రాజీ ప్రతిపాదన, చర్చల ప్రతిపాదన
ఎందుకు అటకెక్కింది అనేది ఆలోచిస్తే సరే, మరి కేసీఆర్కు తెలియకుండానే కేకే బయటికి రావడం అనేది కొంత సంచలనం సృష్టించింది. మనం నిన్న మాట్లాడుకున్నాం కేకే తిరుగుబాటు యత్నాలు అని. ఈ విషయంలో కొంత చర్చ జరుగుతూనే ఉంది. రాజ్యసభ సభ్యుల్లో కేకే డిఎస్, ఇప్పుడు డిఎస్ కూడా మనకు తెలిసిందే, డిఎస్ టీఆర్ఎస్లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులే అయినా అంటి ముట్టినట్టుగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అలాంటి కేకే డిఎస్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం కూడా ఒక కోయిన్సిడెన్సా మరి ఏదో చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు నిజంగానే రాజ్యసభలో ఏమైనా కలకలం సృష్టిస్తారా? ఎందుకంటే గతంలో బీజేపీ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల్ని చీల్చిన చరిత్ర ఉంది. అలాగే ఇప్పుడు బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం కూడా ఉంది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సంక్షోభాన్ని అలజడిని సాకుగా చూపుకొని రాజకీయంగా ఎదిగే సాకుతో రాజ్యసభ సభ్యుల్ని చీలుస్తుందా? ఎందుకంటే మరికొద్ది నెలల్లో, 4 నెలల్లో రిటైర్ కాబోతున్న కేకేకు మరోసారి ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ పదవి నిరాకరించినట్టు తెలుస్తోంది, మరోసారి ఎక్స్టెన్షన్ నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేకే ఇలాంటి తిరుగుబాటు లాంటిది ఏమైనా చేస్తారా అనేది అంతటా ఆసక్తిగా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. చూద్దాం ఏం జరగబోతుందో. రైట్, ఇదంతా ఒకవైపు నడుస్తుంటే కేసీఆర్కి మరో తలనొప్పి జగన్ రూపంలో ఎదురవుతోంది. ఒకవైపు ఇక్కడ జగన్ మనందరికి తెలుసు కేసీఆర్కి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. ఇక్కడ రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించి ఇంత హల్చల్ నడుస్తుంటే, ఇంత గొడవ నడుస్తుంటే అక్కడ మాత్రం రోజుకో బాంబు వేస్తున్నాడు జగన్. ఐఆర్ పెంచుతున్నాడు, కొత్తగా 1,000 కోట్ల రూపాయలతో 3,500 బస్సులు కొనబోతున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఏమో 1,000 బస్సులకు టెండర్ ఆహ్వానిస్తున్నాడు ప్రైవేటు బస్సులకు. ఇలాంటి సిచ్యువేషన్లన్నీ అంటే పోలిక అనేది సహజం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిసారి పోలిక అనేది వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే ఒకవైపు ఇక్కడ ఇంత సంక్షోభం నడుస్తుంటే జగన్ మాత్రం చాలా దూకుడుగా, మరి గురువు గారిని పట్టించుకోవట్లేదా, లేదా తన నవరత్నాలని అమలు పరిచే క్రమంలో ఇంత దూకుడుగా వెళ్తున్నారా, లేదా కేసీఆర్కు ఇవి తెలియకుండానే జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. కానీ ఆర్టీసీ విషయంలో జగన్ దూకుడు మాత్రం కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారిందనేది మాత్రం వాస్తవం. అయితే అక్కడ ఆయన దీన్ని మేనిఫెస్టోలో పెట్టాడు కాబట్టి తప్పనిసరి అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో అలాంటి ప్రతిపాదన మేనిఫెస్టోలో పెట్టడం లాంటిది ఏమీ లేదు కాబట్టి నేను చెయ్యను అని కేసీఆర్ కరాఖండిగా చెప్తున్నారు. మరి ఈ మారిన పరిణామాల నేపథ్యంలో ఇక ఆర్టీసీకి పూర్తి కాలం ఎండీని నియమించే విషయంలో కూడా కేసీఆర్ నో అంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇది నిజమో కాదో కానీ అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర, ప్రవీణ్ కుమార్లని ఐఏఎస్ ఆఫీసర్లను మాత్రం అందుబాటులో ఉండాల్సి ఆదేశించినట్టు తెలుస్తోంది. బహుశా ఈ ముగ్గురులో ఒకరిని ఆర్టీసీ ఎండీగా నియమించే అవకాశం అయితే ఉంది. కానీ దానికి కూడా కేసీఆర్ సుముఖంగా లేడని చెబుతున్నారు. ఇక మరో బాంబు అశ్వత్థామరెడ్డి వేస్తుంది ఏంటి అంటే చర్చలకి, లేదా హరీష్ రావు మొన్నటిదాకా మా సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా కొత్త కొత్త సమీకరణాలకు, ఇంకే అంతేకాదు చాలామంది టీఆర్ఎస్ మంత్రులు మాత్రం టచ్లో ఉన్నారంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మరి దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా, సంక్షోభం సృష్టించే వ్యూహం ఉందా, లేదా ఊరికే భయపెట్టడానికో సమస్యను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నమా తెలీదు. కానీ మొత్తం ఇది ఏదో మాత్రం జరుగుతోంది. ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు సమ్మె 13వ రోజుకు చేరుకుంది. సమ్మె ఇంకా ఉధృత రూపం దాలుస్తూనే ఉంది. కార్మికులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మరొకవైపు ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది, తాత్కాలిక ఉద్యోగుల కోసం, బస్సుల కోసం, టెండర్ల కోసం. మరి ఈ యుద్ధం, అలాగే ఇప్పుడు గవర్నర్ కూడా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. మరి ఈ యుద్ధం ఎక్కడ దాకా సాగుతుంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఈరోజు కేసీఆర్ సభ, హుజూర్ నగర్ సభ వర్షం వల్ల రద్దయింది. లేకపోతే కేసీఆర్ సభ వేదికగా అనూహ్య పరిణామాలు కానీ, లేదా ఆయన మాటల ద్వారా ఈ సమ్మెకి ఏదన్నా ఒక ముగింపు కానీ వచ్చేదేమో, కానీ వరుణుడు కరుణించక ఆ సభ కూడా రద్దయింది. దాంతో సమ్మె చిక్కుముడి ఇంకా వీడటం లేదు. చూద్దాం ఎక్కడికక్కడ అటు ఆర్టీసీ ఇటు ప్రభుత్వం ఇరువైపులా భారీగానే మోహరించారు. ఎవరూ తగ్గడానికి సిద్ధంగా లేరు. ఇది పంతాలు పట్టింపులకు సంబంధించిన విషయంగా మారిపోయింది.
చూద్దాం ఏం జరగబోతుందో. ఇలాంటి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను టాప్ తెలుగు టీవీలో బిఎస్ వ్యూ ద్వారా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి, ఈ బిఎస్ వ్యూని మీ మిత్రులతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.